ఛానల్ ప్రియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోదు. సో ఇవాళ మన వీడియోలో నేను వచ్చేసాను రెగ్యులర్గా నేను ఐస్కి ఐలైనర్ని ఏ విధంగా అప్లై చేసుకుంటాను, అలాగే ఒక చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసి ఐలైనర్ని ఈజీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇంకేంది కలిసేం లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఇంటి వీడియోస్ని బోల్డ్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరే ముందుగా నా వీడియోస్ చూసేయచ్చు. సో ఇంకేం కలిసేం వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి మీ హ్యాండ్స్ కంఫర్ట్ని చూసుకోవాలన్నమాట. లైక్ టేబుల్ ఏదైనా అరేంజ్ చేసేసుకోండి, మీ హ్యాండ్స్ అనేవి షేక్ అవ్వకుండా ఉంటాయి. మీ ఐస్ పైన మీరు అప్లై చేసేటప్పుడు మీరు చెప్పినట్లుగా వినాలి అంటే కనుక మాత్రం మీ ఐస్కి కొంచెం పైకి రావాలన్నమాట మీ ఫింగర్స్ అనేది. అలా అరేంజ్ చేసేసుకోండి, చూసారు కదా ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే హ్యాండ్ని రెగ్యులర్గా యూస్ చేస్తా అంటే ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి హ్యాండ్, లైక్ చాలామందికి రైట్ హ్యాండ్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ అంటారు, సో లెఫ్ట్ హ్యాండర్ అంటారు. సో అలాంటి వాళ్ళు ఏదైతే హ్యాండ్ని ఎక్కువగా మీరు యూస్ చేస్తూ ఉంటారో వర్క్లో, సో అదే హ్యాండ్ని మీరు ఐలైనర్ అప్లై చేసుకోవడానికి యూస్ చేయండి. ఎందుకంటే మీకు ఈజీగా అప్లై అవుతుంది, లేదు అంటే మీకు అలవాటు లేనటువంటి చేతిని వాడటం వల్ల షేక్ అవుతుంది అనమాట. సో ఐలైనర్ అనేది జస్ట్ చిన్న షేక్ వచ్చినా సరే, లేదా మనం కనురెప్ప కొట్టినా సరే మనకి కళ్ళంతా అయిపోతుంది. సో కళ్ళ అంతా బ్లాక్ అయిపోతుంది, చేసుకున్న మేకప్ అంతా పాడైపోతుంది కదా. సో మీరు ఏదైతే హ్యాండ్ని ఎక్కువగా వాడుకలో ఉంచుతారో సో ఆ హ్యాండ్ని యూస్ చేసి అప్లై చేసేసుకోండి. నేనైతే యూజువల్లీ లెఫ్ట్ హ్యాండర్ని, సో నాది లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను నా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసి ఐలైనర్ని అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను వచ్చేసి రైట్ హ్యాండ్తో కూడా అలవాటు చేసేసుకున్నాను, ఎందుకంటే నాకు టూ హ్యాండ్స్ కూడాను బాగా అలవాటు ఉంది, బట్ ఎక్కువ వర్క్ ఎట్లా అంటే లెఫ్ట్ హ్యాండ్ని యూస్ చేస్తాను. సో నేను రైట్ హ్యాండ్తో కూడా అప్లై చేసుకోగలను. సో అలవాటైన వారికి అయితే పర్వాలేదు, సో అలవాటు లేని వాళ్ళకైతే మాత్రం మీరు ఏదైతే హ్యాండ్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారో సో ఆ హ్యాండ్తో మీరు ఐలైనర్ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వాటర్ లైన్ని కూడాను నేను ఐలైనరే అప్లై చేస్తున్నాను, కాజల్ యూస్ చేయటం లేదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాజల్ని యూస్ చేయొచ్చు. నేనైతే కంప్లీట్గా అప్పర్ లైన్ అండ్ లోవర్ లైన్ కూడాను రెండింటికి ఐలైనర్ని మాత్రమే యూస్ చేసేస్తానమాట రెగ్యులర్గా. ఏదైనా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కనుక నేను కాజల్ని యూస్ చేస్తాను, లాక్మీ కాజల్ని. సో చూసారు కదా ఈ విధంగా. అండ్ కొంచెమైనా సరే మీకు చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఉంది అనుకోండి, మీరు వెంటనే దాన్ని కవర్ చేసేసుకోవచ్చు, పౌడర్తో అన్న కవర్ చేయొచ్చు, లేదు అంటే మీ హ్యాండ్తో తుడిపేసి మళ్ళీ కొంచెం అద్దేసుకున్నా సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, నేనైతే ఏం ఎక్స్పర్ట్ కాదండి ఐలైనర్స్ ఇవి అప్లై చేసుకోవడంలో, బట్ నేను ఇలా అప్లై చేసుకుంటాను అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. సో చూసారు కదా నా ఐస్ అయితే ఐలైనర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నాయి. నావైతే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఐస్ అనేది ఐలైనర్ అప్లై చేసుకుంటేనే చూడడానికి బాగుంటాయి. ఎవరికైతే ఐస్ చిన్నగా ఉంటాయో వాళ్ళ ఐస్ ఎవరైతే కొంచెం పెద్దగా కనిపించాలని ట్రై చేస్తారో ఐలైనర్ని ఈ విధంగా అప్లై చేసుకోండి. సో మన ఫేస్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐసే అనమాట. సో ఐస్ని ఈ విధంగా మేకప్ చేసుకున్నట్టయితే మన లుక్ అనేది గార్జియస్గా ఉంటుంది అండ్ చాలా స్పెషల్గా కనిపించేయచ్చు అందరిలో కల్లా. అండ్ నేనైతే నా ఐస్ని ఈ విధంగా నేను మేకప్ చేసుకుంటాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరే ముందుగా నా వీడియోస్ చూసేయచ్చు. సో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటానని. Until then, bye-bye, take care.